కరివేపాకుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఉషారాణి నేచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లెల్లా ఈరోజు మీకు కరివేపాకు టీ ఎలా పెట్టుకోవాలి అన్నది తెలియజేస్తున్నారు. సింపుల్ అండి, కరివేపాకు టీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి, జస్ట్ దాన్ని బాయిల్ చేయండి. దాంట్లో 1-4 ఆకులు మాత్రమే వేయండి, రెమ్మలు కాదండి. 1-3 లేక 4 ఆకులు మాత్రమే వేయాలి. 1 కప్ ఎంత వరకు మరగపెట్టండి, దాంట్లో కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకోండి. తర్వాత వడగట్టి లెమన్ డ్రాప్స్ అంటే 1-4 చుక్కల వరకు లెమన్ డ్రాప్స్ వేసుకొని దాన్ని రోజు తీసుకోండి. తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. హార్ట్లో కొలెస్ట్రాల్ అన్నది కరిగిపోతుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కరివేపాకుటి చాలా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మన మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అవుతుందండి. చాలా మంది టీలు తాగుతూ ఉంటారు కదా, టీ కాఫీస్, ఆ టైంలో ఒక్కసారి కరివేపాకు టీ తాగి చూడండి. వేసవకాలం వస్తుంది, కరివేపాకు టీ తాగడం ఎలాగా అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, సింపుల్గా తాగుతూ దానికి రెమెడీగా మనం ఏం చేయాలి, లస్సీయో కొంచెం బటర్ మిల్కో కొంచెం తాగితే సరిపోతుందండి. అలానే కరివేపాకు టీ మాత్రం మిస్ అవ్వద్దు. ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్గా కనిపిస్తుంది, కానీ దాని గురించి మనకి తెలియకపోవడం వల్ల అంటే దానిలో ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తాం, తినేటప్పుడు దాన్ని పక్కకు తీసేస్తున్నామండి. అలా తీయకూడదు, తీయకుండా అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే ధ్యానము యోగము అంటే ఆత్మ పరమాత్మతో మిలనం అవ్వటము అన్న విషయం మనకు తెలిసి కూడా 1 సెకండ్ 1 నిమిషం మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాము. అందుకే మనకి ఏంటండి, కాన్సన్ట్రేషన్ సరిగ్గా కుదరదు. కాబట్టి మనం అందరం ఏం చేయాలండి, మన ఆత్మను పరమాత్మతో మిలనం చేసుకుంటూ మన కర్మలన్నింటిని కూడా వికర్మాజీత్ ఆత్మగా మారిపోతామండి. వికర్మాజీత్ ఆత్మగా మారిపోవటం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, కరివేపాకుటి తాగితే ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే మారిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. జుట్టు సమస్యలు నివారించేందుకు కరివేపాకు ఉపయోగపడుతుందండి. డైజెషన్ లేని వాళ్ళకు కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. స్కిన్ డిసీజెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ కరివేపాకు టీ చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది నేను కాంతివంతంగా తయారవ్వాలనుకుంటారు, వాళ్ళందరూ కూడా కరివేపాకు టీ ఓన్లీ 1 టైం డైలీ తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క చర్మము చాలా కాంతివంతంగా తయారైపోతుంది. కాలిన వాటిపైన కానీ తెగిన గాయాలపైన కానీ కరివేపాకు రసం కనుక వేసినట్లయితే వెంటనే తగ్గిపోతుందండి. బ్లాడర్లో ఉన్న సమస్యలు కూడా నివారించబడతాయి. విటమిన్ ఏ కూడా కరివేపాకులో ఉంటుంది. కంటి చూపు ఎవరికైతే తగ్గిందో ఈ కరివేపాకు టీ తాగడం వల్ల అది మెరుగవుతుంది, అది గమనించుకోండి. ఇప్పుడు అందరికీ కూడా స్పెట్స్ లేని వాళ్ళంటూ ఎవరూ లేరు. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ కంటి సమస్యలు ఉన్నాయి, వారందరూ కూడా ఈ కరివేపాకు టీ తీసుకోవాలి. కరివేపాకులో ఓన్లీ ఏ విటమిన్ కాదండి, బి విటమిన్ ఉంది, ఈ విటమిన్ ఉంది, సి విటమిన్ కూడా ఉంది. కాబట్టి మనం కరివేపాకు కంపల్సరీగా తీసుకోవాలి. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, కాల్షియం ఉంది, ఇనుము, మెగ్నీషియం, రాగి కూడా ఉన్నాయండి. ఆయుర్వేదంలో జీర్ణాశయ సమస్యలకు కరివేపాకును ఉపయోగిస్తారు. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే, కానీ మనం ఏం చేస్తాం, కరివేపాకుని తీసి పక్కన పడేస్తుంటాం. పిల్లల్లో ఆకలి మందగిస్తుంది కదండి, ఆ టైంలో ఏం చేయాలి, చిన్న చిట్కా అండి, కొంచెం కరివేపాకు పొడి వేయండి, నెయ్యి వేసి రోజు కనుక మీ పిల్లలకు తినిపించినట్లయితే వాళ్ళల్లో ఆకలి పెరుగుతుంది. అనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కరివేపాకు తినడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందుతారు. సింపుల్గా మనం తినలేం కాబట్టి కరివేపాకు టీ చేసుకుని తాగుదాం. డయేరియా ప్రాబ్లం కూడా నివారిస్తుందండి. కరివేపాకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఎవరికైతే బీపీ కంట్రోల్ లేదో వాళ్ళందరూ కూడా ఈ కరివేపాకు టీని తప్పకుండా తీసుకోవాలి. కరివేపాకు తింటే శరీరంలో టాక్సిన్స్ అన్ని తొలగిపోతాయండి. ఎవరైతే డ్రింకర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలండి, త్రాగుబోతులు ఉంటారు కదా, డ్రింకింగ్ హ్యాబిట్ మానుకోలేని వాళ్ళు, వాళ్ళ బాడీలో టాక్సిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు టాక్సిన్స్ తగ్గించుకోవడానికి. ఈ కరివేపాకు టీ తాగితే కనుక వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది.
ఇప్పుడు అందరూ కూడా కరివేపాకు టీ గురించి తెలుసుకున్నారు కదండి. కరివేపాకు టీ గురించి తెలుసుకున్నారు, కరివేపాకులో ఉన్న ఉపయోగాలు తెలుసుకున్నారు. తర్వాత ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కరివేపాకు తీసుకోండి. ఎక్కువ కాదండి, జస్ట్ 3 ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఏమైనా వేడి అనిపిస్తుంటే ఏం చేయాలండి, మజ్జిగ తాగడం మర్చిపోవద్దు. ఆక్యుపంక్చరిస్ట్గా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ కామెంట్ రూపంలో నాకు రాసినట్లయితే నేను మీకు సజెషన్స్ ఇవ్వగలనండి. నా బ్రాంచెస్ వచ్చి BHL ఓల్డ్ MAG 2146/1 ఉంది. మార్నింగ్ 11 గంటల నుంచి 4 గంటల వరకు నేను అవైలబుల్ ఉంటాను. చింతల్లో, సురేందర్ రెడ్డి గార్డెన్స్, బాపునగర్లో, సాయి ప్రే ఎన్క్లేవ్లో, G3లో 5 to 8 PM ఉంటానండి ఈవినింగ్ టైంలో. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. 7995937939కి మీరు ఏ సమయంలో అయినా సరే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి. 24 అవర్స్ నేను ఎప్పుడు కూడా మీ సర్వీస్లో అందుబాటులో ఉంటాను. ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా కూడా మీరు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరివేపాకు టీ పెట్టుకుని తాగడం మాత్రం మర్చిపోకండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.